సర్పంచ్ గారు ఒరే సర్పంచ్ సర్పంచ్ అని ఎంత పని చేసిండ్రురా. సర్పంచ్ అని అందరం ఎక్కిచ్చి నన్ను మునగ సీట్ ఎక్కిచ్చి ఇవాళ అదేదో జీవో నెంబర్ 2 అని వచ్చిందంట. ఆ సచివాలయానికి మేము పోకూడదంట, మాది పంచాయతీ ఆఫీసేనంట. సచివాలయం కడుతున్నారు, సచివాలయ వ్యవస్థ వచ్చింది, దాంట్లో ఫస్ట్ మన పార్టీ వాళ్ళమే కూర్చోవాలి, అది నేనే కూర్చోవాలి అని చెప్పి నా చేత ఉన్న స్థలం కూడా దానికి ఫ్రీగా ఇప్పించారు కదరా. అలాగే గడ్డి అమ్మేసుకుంటా, పశువులను కట్టేసుకునే ఆ గడ్డి, ఆ స్థలం అంతా సుమారుగా 1 ఎకరం ఇచ్చిండ్రు దానికి, సచివాలయానికి ఉచితంగా ఇచ్చిన. ఈ రోజున అది కట్టుకొని వాళ్ళు కూర్చుంటారు, నన్ను రావద్దు అంటున్నారు. సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అంటరా, ఇంకా ఎందుకురా దీనికి ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత ఇచ్చి నేను ఇంత ఎందుకురా సర్పంచ్ని. హే నాకు సర్పంచ్ పదవద్దు, ఇంకొకసారి సర్పంచ్ అన్నామంటే ఏంలే, అలా నీ పని చెబుతా సర్పంచ్ అన్న చెప్పు బాగుండదు. హే నా అమ్మ ఇవి నీతో మాట్లాడుతుంటే నా పశువులు ఎటో పోయినాయి, వాటిని కాసుకోవడానికి వెళ్ళిపోరా. గాంధీ గారు కలల కన్న గ్రామ స్వరాజ్యాన్ని రూపుమాపే జీవో నెంబర్ 2ను రద్దు చేయాలి, లేదంటే గ్రామ స్వరాజ్యం కాదు కదా, బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాంగం కల్పించిన ఆ రిజర్వేషన్ల వల్ల కూడా ఉపయోగం లేకుండా పోతుంది.